వాట్ ఇస్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైక్రోఫ్ట్ మోడ్స్. సో ఈరోజు వచ్చేసి ఒక డెడ్లీ మోడ్ అయితే నేను యాడ్ చేసిన అనమాట మైక్రోఫ్ట్లోకి, అదే మనకి బ్లాక్ హోల్ గైస్. సో మనకి టైం గడుస్తున్న కొలిది మనకైతే ఆ బ్లాక్ హోల్ పెద్దది అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఎక్కడెక్కడ చూసాం మొత్తం గ్యాస్ చూసారా, ప్రస్తుతానికైతే చాలా చిన్నగా ఉంది. సో దగ్గరికి వెళ్దాం అండి. ఓకే, షీప్ ఉంది ఇక్కడ. సో మనకైతే బెడ్స్ కావాలి కాబట్టి షీప్ని అయితే కిల్ చేద్దాం అండి. కామన్ 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 యస్. ఓకే, ఓ లాగేస్తుంది, అది మనం లాగేస్తుంది అబ్బా. ఎస్, గ్రావిటీ అనేది ఉంటుంది కదా దానికి మరి. సో ఇక్కడ మనకి ఎంత దూరంలో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి బ్లాక్ హోల్? ఇటు సైడ్ ఉంది అబ్బా. ఓ విలేజ్ ఉంది ఇటు సైడ్ అయితే మనకి. సూపర్, చాలా పెద్ద ఇది విలేజ్, చాలా అంటే చాలా పెద్దది. ఓకే, ప్రస్తుతానికి బ్లాక్ హోల్ మనకి ఎక్కడుంది? అదేనా మనకి బ్లాక్ హోల్? కాదనుకుంటా. చూసారా మనకైతే లాగేస్తుంది, అది పెద్ద అవుతుంది ఎందుకు ఇది. ఎస్ పక్క అవుతుంది. ఓ లాగేస్తుందా? ఓ ఇప్పుడైతే మెలగలాగుతుంది, చూసారా గ్రో అవుతుంది గైస్, చూసారా. కాకపోతే మనకి ఇదే స్పీడ్లో ఉంటుందని చెప్పి చెప్పలేము, ఎందుకంటే మనకి గ్రో అయ్యే కొలిది దీని స్పీడ్ అయితే పెరిగిపోతూ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఇది కూడా పెరిగిపోద్ది అన్నమాట గ్రావిటీ పుల్. సో బాగానే స్పాన్ అయిపోయి మనకైతే విలేజ్కి దగ్గరలో. ఓకే, ప్రస్తుతం నాకైతే కాస్త ఫుడ్ కావాలి. సో చేసుకుందాం ఫాస్ట్గా. దాని మీద మాత్రం ఒక కొన్ని వేస్తూ ఉండాలి గైస్. ఓకే, ఎస్ ఎక్కడుంది అది? ఇంకా అక్కడ ఉంది అనుకుంటా. ఓకే, సో ఈరోజు అలా అబ్బా సర్వైవ్ అయ్యి దాని దగ్గర నుంచి. సర్వైవ్ అవ్వడం అయితే కష్టమే, ఎందుకంటే ఒకనొక స్టేజ్లో ఇంకా మనకి అసలు కంట్రోల్ చేయలేం దాని వచ్చేసి. ఓకే, విలేజ్లో ప్రస్తుతానికి ఏమైనా థింగ్స్ చూద్దాం. చాలా తక్కువ ఉంది ప్రస్తుతానికి అయితే, చాలా చిన్నగా ఉంది. సో ఈలోపు మనం ఏమైనా ఫుడ్ని తీసుకుంటే బెటర్. ఓకే, కౌస్ ఉన్నాయి, కిల్ చేద్దాం వాటిని. ఒక బెడ్ కూడా కావాలబ్బా నాకైతే, ఎందుకంటే రిస్పాన్ పాయింట్ని మళ్ళీ మళ్ళీ సెట్ చేసుకోవడానికి. ఎందుకంటే బ్లాక్ హోల్ పెద్ద అయిపోయిన తర్వాత మన స్పాన్ పాయింట్ అయితే పోతుంది. ఓకే, బుక్సా అవసరం లేదులే, నాకైతే బెడ్ కావాలి ప్రస్తుతానికి. బెడ్ అండ్ క్రాఫ్టింగ్ టేబుల్. క్రాఫ్టింగ్ టేబుల్ ఓ భలే పెట్టుకున్నారు బా చిట్టువెళ్ళు. సర్లే, ఇక్కడ నుంచి తీసుకుంటా వుడ్ని. అండ్ ఆల్సో కాబుల్ స్టోన్. ఓకే, మనకైతే ఇవి కూడా కావాలి కదా, టూల్స్. క్రేపర్ అనుకున్న సౌండ్ చూసి. ఫాస్ట్ 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 వెపన్స్ పెద్ద ఉంటుంది కదా వీటి దగ్గర. సో ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం, ఐరన్ టూల్స్ ఏమైనా దొరకచ్చాము మనకి. ఓకే, సో స్టిక్స్ అండ్ దెన్ ఒక క్రాఫ్టింగ్ టేబుల్ సరిపోద్ది ప్రస్తుతానికి. సో క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ఇక్కడ ఉండు. సో ఫస్ట్ అయితే ఒక పికాక్స్ చేసుకుందాం, తర్వాత ఇంక వెంటనే స్టోన్లోకి అప్గ్రేడ్ అయిపోదాం. ఓకే ఓకే, సో ఈసారి 3 తీసుకుందాం, ఆ తర్వాత ఇంక మొత్తం కూడా స్టోనే. లేకపోతే 6 తీసుకుందామా? ఓకే, 4 5 ఇంకొకటి ఎక్కడ ఉంటుంది? ఎస్ 6 చాలే. ఒక యాక్స్, ఇంకా మనకి ఒక పికాక్స్, స్టిక్స్ అది సరిపోవు. ఓకే, సో ఒక యాక్స్ ఒక పికాక్స్. ఓకే, సరిపోయింది. ఈసారి దీన్ని పక్కన పెడద్దాం. ఫుడ్, సో ఫస్ట్ అయితే వీటిని మార్చేద్దాం వీటిలోకి, తర్వాత అయితే బ్రెడ్. ఎన్ని వస్తున్నాయి మనకి ఇలాగా? బ్రెడ్ అంత మంచి ఫుడ్ అయితే కాదు, బట్ ప్రస్తుతానికి అయితే తప్పట్లేదు మరి. ఓకే, లెట్స్ గో. బ్లాక్ హోల్ ఎంతకీ ఎక్కడ ఉంది అది? ఇంకా అక్కడే ఉంది అబ్బా అది. ఓకే పర్వాలేదు అయితే. ఓకే గైస్, మొత్తానికైతే కాస్త ఇన్వెంటరీని కూడా క్లియర్ చేసుకున్నప్పుడు. సో స్టిక్స్ ఇవన్నీ కూడా పాడేసాను అన్నమాట, కానీ ఎందుకు పాడేశాను? ఓకే ఎనీవేస్, సో ప్రస్తుతానికైతే మనకు ఒక ఎస్ వీటిని కూడా వేసేద్దాం, ఎందుకంటే ఫుడ్ అవసరం మనకి. కాకపోతే కుక్ చేసుకున్నంత టైము మనకు ఉండదేమో కదా. కమాన్ ఎస్ విలేజరు, వీడైతే మనకి ఏమి ట్రేడ్ అయితే చేయడం అన్నమాట. సో బ్లాక్ హోల్ కొంచెం ఫాస్ట్గా గ్రో అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు మరి. ఆ కౌచ్ ఉండే దానే చూస్తుంది. సర్లే, వీడి దగ్గర ఏమన్నాయి అందుకే? ఓకే, మనకు కావాల్సింది అయితే వెపన్ స్మిత్ కదా, ఎక్కడ ఉంటాడు వాడు? సో చెస్ట్లు 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 వెతుదాం ఫస్ట్. ఎస్, ఎందుకంటే దాంట్లో మనకి ఏమైనా గేర్ ఉండే అవకాశం ఉంటుంది కదా. నో, ఎక్కడైతే ఏమీ లేవు. సో దీన్ని అయితే మార్క్ చేసేద్దాం ఇలాగా. ఇటు సైడ్ అయితే ఇంకొక హౌస్ ఉంది, వాము కింద అయితే మనకి హేబల్స్ కూడా ఉన్నాయి. ఏం చేద్దాం? ఓకే, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోదాం. దీంట్లో చెస్ట్ ఉండాలి, లేకపోతే మాత్రం పక్క ఫీల్ అవుతాను నేను. ఓకే, చెస్ట్ ఉంది, బ్రెడ్. ఓకే నైస్, పొటాటో అయితే అవసరం లేదులే. సో బెడ్ ఉంది ఇక్కడ ఇలాగా, సో తీసుకున్నాను అన్నమాట. ఎస్, ఇలా తీసుకున్నా. ఓకే, ఇంకేమైనా తీసుకోవాలా? ఓ చాలా వరకు వుడ్ ఉంది ఇక్కడ, మేబీ వుడ్ కూడా మనకి అవసరం వచ్చామో ఏదో ఒక టైంలో. స్కెల్టన్స్ ఉన్నాయి కింద. సర్లే, ఇంకేమైనా అవసరం అయితే మనకి ఐరన్ కావాలబ్బా నాకు ఎలాగో, ఇప్పుడు మైనింగ్ చేసేంత టైం లేదనుకుంటున్నాను నేనైతే మరి, ఎందుకంటే ఒకనొక టైంలో చాలా పెద్దగా అయిపోద్ది అది వచ్చేసి, అప్పుడు మనం అయితే నిజంగా తప్పించుకోవాలి ఇంకా. ఓకే, 20 వచ్చినాయి ఇక్కడతో. 23 24 25 26, ఒక 30 తీసుకుని వెళ్దామా సరిపోతాయేమో. ఓకే 30 31, ఇంకొకటి కూడా తీసుకెళ్ళిపోదామండి. 32, ఏదైనా సరే మనకి ఒకటే స్లాట్ కదా. పిగ్ ఉంది, కాకపోతే నేను కిల్ చేయను మీకు తెలుసు. ఓకే షీప్ కమాన్ అయిపోయింది. ఇంకొక చిన్న హౌస్ అయితే ఉంది ఇక్కడ, సో ఈ లోపు చూసేద్దాం అండి.
ఓకే బెడ్ మాత్రం ఉంది ఇక్కడ. సో మల్టిపుల్ బెడ్స్ పెట్టుకోవడం కూడా మంచిది, ఎందుకంటే నేను మన స్పాన్ పాయింట్ ఎలాగో పోద్ది బ్లాక్ హోల్ కనుక దాన్ని రీచ్ అయిపోతే మాత్రం. ఓకే మళ్ళీ మళ్ళీ స్పాన్ అవ్వాలి ఎలాగో. ఓకే సో హార్డ్ కోర్ పెట్టుకోవాల్సింది, నేను తప్పని చేశాను కానీ మనకు ఫస్ట్లో టెస్ట్ చేసేలా ఉండదు కదా ఇంకా హార్డ్ కోర్ అయితే. ఎస్ హౌస్ అయితే అయిపోయింది, ఇంకా అటు సైడ్ వెళ్దాం. చికెన్ చికెన్ కామన్. ఎస్ బ్లాక్ హోల్ బ్లాక్ హోల్ పెద్దది అయిపోయింది అప్ప, ఇది బ్లాక్ హోల్ చూసారా ఎంత అయిపోయిందో. నేను చెప్పాను ఓ లాగ్ వేస్తుంది అన్నిటినీ, మెల్లగా మొదలుపెట్టింది అబ్బా అది మనకి. ఓకే స్లీప్ వేసి బయలుదేరితే బెటరా, లేకపోతే ముందుకు వెళ్ళాగేద్దాం స్లీపు. ఓకే ఇంకొక బెడ్ కూడా ఉంది, తీసుకుని వెళ్ళిపోతాను ఆగండి. విలేజర్ వీడైపోతాడు, అరే పడుకోక రా ఇంక వేస్ట్, నువ్వు పడుకున్నా సరే నేను చెప్తున్నాను కదా నీ పని అయిపోయింది. ఇంకా వర్షం వస్తుంది టైంకి. ఓకే మార్నింగ్ అయితే అయిపోయింది, ఈసారి తప్పించుకోవాలి మనం బ్లాక్ హోల్ దగ్గర నుంచి. ఓరి నాయనో ఎంత అయిపోయిందో చూడండి, థింగ్స్ని లాగేస్తుంది ఇది బ్లాక్స్ని కూడా, అంటే నేను కూడా అయిపోతాను ఎలాగో. నాకు అది అయిపోయింది ఇంకా. ఓకే ఈ విలేజ్ మనకి ఇంకా అయిపోద్దబ్బా, నేను ఇంకా పరిగెట్టాలి. కానీ నాకు ఐరన్ కావాలని చెప్పేసి ఉందబ్బా, మరి మైన్ చేసేంత టైం కూడా నాకు లేదనుకుంటా ప్రస్తుతానికైతే. అండ్ రీస్పాన్ పాయింట్ మాత్రం ఎక్కడికక్కడ కౌ కింద పడిందా ఎక్కడి నుంచో, మీరు చూసారా అది? నేనైతే చూశాను మరి, కౌ పైనుంచి కింద పడ్డా, మామూలుగా లేదు కదా లుక్ ఇలాగా బ్లాక్ హోల్. చూసారా విలేజ్ అయిపోయింది అబ్బా, చూద్దామా విలేజ్ పోవడం దగ్గర నుంచి. ఓకే నేను చూడండి, మనకంత టైం ఉండదు అబ్బా, నేను చెప్తాను కదా నిజంగా ఉండదు, తర్వాత తర్వాత చూసుకుంటే మొత్తం అంత లాగేస్తుంది ఇది. ఓకే గైస్ ప్రస్తుతానికైతే మీకు షీటర్ మార్చాను, ఎందుకంటే మీకు సరిగ్గా కనిపించాలి కదా, ఇప్పుడు మీకు బాగా అనిపిస్తుంది ఏమాత్రం కూడా పోగలేకుండా. మొత్తం లాగేస్తుంది ఇది, నేను జంప్ ఇంకా వెళ్ళిపోదామా, వెళ్ళిపోదాంలే. సో ప్రస్తుతానికైతే మైనింగ్ చేయాలబ్బా, అసలు డైమండ్స్ దొరికితే అంటారు ఈరోజు నాకు మైనింగ్ చేసేంత ఖాళీ లేదంటే మనకి ఈ డైమండ్స్ ఒకటి ఇంకా స్పీడ్ రన్ అయ్యి టీడీ ఐరన్ ఎక్కడన్నా పైనే దొరికితే బాగుండబ్బా. చాలా వరకు కౌస్ ఉన్నాయి బట్ మనకి చెప్పాను కదా స్మెల్ చేసుకున్నంత ఖాళీ అయితే పక్క ఉండదు మనకి. బట్ ఎస్ ఉన్న ఫుడ్ని మనం నెగ్లెక్ట్ చేసుకోకూడదు కదా, బ్లాక్ హోల్లో పోవడం కంటే కూడా నా చేతిలో పోవడం బెటర్ కదబ్బా. ఎస్ బ్లాక్ హోల్లో పోతే ఎలా ఉంటుందో తెలుసా, ఎస్ నా చేతిలో పోవడం రైట్ వీటికి. కమ్ కౌ ఎస్ ఎక్కువ కాల్ చేయకండి, అదేంటో కూడా మీకు తెలియదు చాలా డేంజర్స్ ఇది. ఎస్ హెవీ ప్రస్తుతానికి అయితే చాలా హెవీగా లాగేస్తుంది అది. ఓ నేను అయిపోతా ఇంకా. ఓ ఐరన్ ఓకే నా హంగర్ అయితే అయిపోయింది, వచ్చాడు కెల్కింగాడు, వీడు అయిపోతాడులే, వీడు ఆ బ్లాక్ హోల్ చేతిలోనే అయిపోలే. ఓకే మళ్ళీ మనకి జాంబీస్ ఉన్నాయి ఇటు సైడ్, కేవ్స్ మనకి మంచిగా దొరికితే బాగుండబ్బా ఖాళీగా, ఎందుకంటే నాకు చెప్పాను కదా ఐరన్ కావాలని చెప్పేసి. సో బ్లాస్ట్ ఫర్నేస్ చేసుకోవడం అయితే అలాగే వదిలేస్తూ అట్లీస్ట్ ఫర్నేస్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఈసారి. మనకి కనబడుతుంది అది బ్లాక్ హోల్, ఇంత దూరం వచ్చేసాను నేను, చూద్దామండి కనిపిస్తుంది అబ్బా ఇంకా చక్కగా కనిపిస్తుంది అసలు ఇక్కడ నుంచి ఉండి ఇంకా డీటెయిల్ కనిపిస్తుంది మీకు, కానీ బ్లాక్స్ వెళ్ళిపోవడం మీకు అయితే కనిపించకపోవచ్చు. చాలా షేప్స్ ఉన్నాయి ఇటు సైడ్ అయితే, ఓ నైస్ అన్ని వైట్ షేప్సే, నాలుగు వైట్ షేప్స్ కామాన్ నైస్. కేవ్ కావాలబ్బా నాకు ఒక మంచి కేవ్. ఏ నిజంగా ఈ సీడ్ బాగుందబ్బా, చాలా బాగుంది చూసారా, చాలా నీట్గా ఉంది చూసారా అండి మనకైతే పర్చేస్. కానీ ఇప్పుడు సీడ్ గురించి మాట్లాడుకునే పరిస్థితి అయితే మనం లేము. ఓకే ఎస్ రన్ ఫర్ లైఫ్ అన్నమాట. ఏ ఇక్కడ నుంచి నాకు అసలు బ్లాక్ హోల్ కనిపించట్లేదు, వామో నాకు కనిపించిందా బ్లాక్ హోల్ కనిపించట్లేదా నిజంగా, డిస్పాన్ అయిపోయింది ఏంటి కొమ్మ తీసి, లేదు ఏంటది లైన్ లాగా. ఓకే ఏంటది అంత పెద్దగా ఎలా అయిపోయింది అబ్బా అది, చాలా ఫాస్ట్గా వస్తుంది సరే అయితే. కానీ నాకు ఐరన్ దొరుకుతుందని చెప్పేసి ఒక్క పర్సన్ కూడా నమ్మకం లేదు. ఓకే చూద్దాం ఆగండి, చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతుంది అది, నేను అసలు వెళ్ళనబ్బా వెనక్కి, నాకు ఐరన్ కావాల్సింది ఈరోజు, అట్లీస్ట్ ఐరన్ కావాలబ్బా నాకు దీంట్లో, ఐరన్ ఐరన్ ఐరన్. ఓకే కొండ చుట్టూ మనకి ఒక్కటి కూడా లేవేంటి అబ్బా ఐరన్. సో కేవ్స్లోకి వెళ్ళేంత ధైర్యం అయితే నాకు ప్రస్తుతం లేదు, అండ్ ఇది ఒక సముద్రం. ఓకే మంచి టైంకి వచ్చింది కదా సముద్రం మనకి. ఓకే ఈసారి ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసుకుందాం. సో లాస్ట్ టైం నేను చేశాను అక్కడ పాడేసి ఉంటాలి కంగారులో. ఓకే ఒక బోట్ కూడా చేసుకుందాం. సో ప్లాంక్స్ ఈసారి బోట్ నైస్, నేను జంపు ఇక్కడ నుంచి దీన్ని తీసుకుని. ఐరన్ మాత్రం పక్కా కావాలి నాకైతే, ఎందుకని ఇంత స్లోగా వెళ్తున్నా నేను, గ్రావిటీయా నన్ను లాగేస్తుంది అబ్బా, గ్రావిటీ గ్రావిటీ నన్ను లాగేస్తుంది, నేను జంప్ ఇంకా నేను జంపు జంపు, గ్రావిటీ నిజంగా లాగుతుందా లేకపోతే ఏమవుతుంది ఒకసారి ఆగండి, లేకపోతే నాకు ఏమైనా అడ్డుగా ఉందా, మేబీ అడ్డుగా ఉండే అవకాశం ఉందబ్బా, అది లాగేంత సీనే ఉండదు దానికి, చాలా దూరంలో ఉంది మనకైతే బ్లాక్ హోల్. లేదు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అబ్బా నిజంగా,
ఎందుకో నాకేం అర్థం కావట్లేదు. ఓకే గైస్, మనకైతే కాస్త కోల్ దొరికింది, తీసుకుందాం. సో టార్చ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మనం వెళ్ళాల్సి వస్తే మాత్రం కేవ్లోకి. బ్లాక్ హోల్ మాత్రం ఇంకా కనిపించట్లేదు నాకైతే. నైస్. సో చాలా భయంకరంగా ఉంది అబ్బా, ఫస్ట్లో చాలా క్యూట్గా అనిపించింది నాకు దాన్ని చూసినప్పుడు. దీన్ని చూసి నేను భయపడాలనుకున్నా, కానీ తర్వాత అయితే నాకు చుక్కలు చూపించడం మొదలుపెట్టింది. చూసారు కదా, బోట్ మీద మనం వెళ్ళబోతున్నాం అసలు. అంటే ఫ్రంట్కి అయితే వెళ్ళట్లేదు బోట్ వచ్చేసి, ఎందుకో నాకు కూడా అర్థం కావట్లేదు. ఇంకా కోల్ ఉంది ఇటు సైడ్, తీసుకుందాం. అండే కోల్ ఏంటి నేను వదలను, బట్ ఈసారి మనకు అంత ఎక్కువ కూడా అవసరం లేదులే. ఐరన్ మాత్రం కావాలబ్బా. సర్లే, మొత్తానికి అయితే తిరుగుతాను ఇలాగ ఇంకా. ఓకే గైస్, ఫైనల్గా మనకైతే ఫస్ట్ ఐరన్ అయితే దొరికేసింది. సో తీసుకుందాం. నేను అయితే కేవ్లో కిందకి దూకిస్తాను మొత్తానికి. ఓకే ఫైన్, కాకపోతే కోల్ లేదు ప్రస్తుతం నా దగ్గర. ఎస్, ఎందుకంటే మొత్తం చూసారు కదా కొన్ని అయితే టార్చ్లు చేస్తాను ఇక్కడ. ఓకే ఒక నిమిషం ఆగండి, నేను చేసుకోవచ్చు అనుకుంటా. ఎస్, ఫర్నెస్ చేసుకుందాం. ఆగండి, ఒకటి ఫాస్ట్గా చేసుకోవాలి. అది కూడా జస్ట్ ఒక ఐరన్ పికాక్స్ చాలబ్బా, నాకు విన్ అయిపోయినట్టు దీంట్లో. ఓకే ఒకటి ఫర్నెస్, నైస్. సో నెక్స్ట్ పైకి వెళ్ళిపోతా. స్మెల్టే వరకు వెయిట్ చేద్దాం ఇక్కడ. ఐ థింక్ ఇంకా రాలేదనుకుంటున్నాం మన దగ్గరికి అయితే బ్లాక్ హోల్, కాకపోతే చాలా అంటే చాలా భయంకరంగా ఉంది వచ్చేసి. ఓ స్పైడర్ అది, కమన్ రా 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 రా. ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దామా మనకి. నో, ఇక్కడైతే ఏమీ లేవు, క్రీపర్ మాత్రం ఉంది అంతే. వద్దులే, మన దాకా ఎందుకు కానీ తీసుకురావడం, మనం వెళ్ళిపోదాం వెనక్కి. క్రీపర్ రావట్లేదు కదా మన సైడ్ ఇంకా. నో రావట్లేదు, ఇంక వెయిట్ చేద్దాం. ఓకే త్రీ ఐరన్ ఎక్కడతో మనకి, తీసుకుందాం. స్టిక్స్ ఇంకా మనకు అవ్వేమో. ఓకే స్టిక్స్, నాకు టూల్స్ కంటే కూడా ఆర్మర్ అవసరం అనుకుంటా నేనైతే. ఓకే ఓకే, బూట్స్ చేసుకున్నాం ప్రస్తుతానికి అయితే సరిపోతాయిలే. ఇంకా పైకి వెళ్ళిపోదాం, కోల్ ఇంకా ఉంది కదా దీంట్లో ఉంటుంది. ఓకే ఈసారి కాబిస్టోన్ తీసుకుందాం, పైకి వెళ్ళిపోదాం. ఓకే దీన్ని కూడా తీసుకుంటా. ఓకే ఫాస్ట్గా మనం బ్లాక్స్ పెట్టుకుంటూ పైకి వెళ్ళిపోదాం ఇంకా, ఎందుకంటే వచ్చేటప్పుడు అయితే డైరెక్ట్గా దూకేసాకంది ఇంకా. ఓకే నైట్ అయిపోయింది అనుకుంటా బయట, స్లీప్. ఓకే మళ్ళీ మార్నింగ్ కూడా అయిపోయింది, ఈసారి వెళ్దాం పైకి. కమాన్, నాకేం అనిపించట్లేదు అసలు. ఓకే ఆఫ్ హ్యాండ్లో పెట్టుకుంటే మనకేం అవ్వట్లేదు ఇది. ఓకే ఇప్పుడు అవుతుంది, బ్లాక్స్ తీసి వెళ్దాం లేకపోతే పక్కన వెళ్దాం. మళ్ళీ బ్లాక్ హోల్ అయితే పక్క రాలేదు ఇంకా మన దగ్గరికి. ఇక్కడైతే కొంచెం కోల్ ఉంది, తీసుకుందాం ఆ కోల్. కోల్ కోసం వెళ్తున్నాం ప్రస్తుతానికి. ఓకే 1 2 3 4, ఇది కూడా మనకి ఎందుకంటే మనకి ఐరన్ స్మెల్ చేయడానికి, ఇన్ కేస్ మళ్ళీ మనకి ఏమైనా దొరికితే కనుక ఐరన్. ఓకే ఇది మాత్రం సరిపోద్ది అనుకుంటాలే. 9 వచ్చింది, చాలా అంటారా, చాలే వెళ్ళిపోదాం ఇంకా. అసలు బ్లాక్ హోల్ ఎక్కడుందో చూడాలి కదా ఫస్ట్. నేను చాలా వరకు కాబిస్టోన్ అయితే ఇక్కడ యూస్ చేస్తాను అబ్బా, తర్వాత మళ్ళీ మనకి బ్లాక్స్ కూడా పెట్టుకోవడానికి అయితే ఉండదు ఇంకా. పర్వాలేదులే, బ్లాక్ హోల్ ఇంకా దగ్గరగా రాలేదు అబ్బా అసలు, ఇంకా మనకి చాలా టైం ఉంది అయితే. అసలు మనం వచ్చింది అయితే అటు సైడ్ అనుకుంటా. ఓకే ఈసారి కొంచెం కూల్గా వెళ్దాం, ఆగండి. ఓకే గైస్, మొత్తానికి అయితే ఇంకా మనకైతే దొరికింది ఐరన్ వచ్చేసి. చూద్దాం మరి, బ్లాక్ హోల్ అయితే ఇంకా మన దగ్గరికి రాలేదు, కాకపోతే దాని స్పీడ్ అయితే పెరిగిపోద్ది గైస్. ఓకే ఎస్, చాలా స్పీడ్ పెరిగిపోద్ది, సో ఒక టైంలో పక్కా పోతాం ఖచ్చితంగా. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, కానీ అంత స్పీడ్ వెళ్ళే వరకు నాకైతే ఫుల్ ఐరన్ ఆర్మర్ అయితే కావాలి. సో అది నా టార్గెట్ అన్నమాట. ఓకే ఎంత వచ్చింది ఇక్కడ వరకు, ఓకే 8 వచ్చింది. సో మనకి అరౌండ్ ఒక 22 ఏమో ఉండాలి కదా ఒక ఫుల్ సెట్ అవ్వాలంటే. సో ఇంకా మనకి 18 ఉంటే సరిపోద్దేమో, ఎందుకంటే ఆల్రెడీ బూట్స్ అయితే అయిపోయినాయి కదా మన దగ్గర, చేసుకున్నాం బూట్స్ని. ఓకే ఈసారి వీటిని కూడా స్మెల్ చేసేద్దాం. కోల్ మాత్రం హెవీగా తీసుకుంటున్నా, అండ్ మళ్ళీ నేను అయితే ఇదే క్రాఫ్ట్ చేసుకుంటున్నా అనమాట. సో స్టోన్ టూల్స్ని, ఎందుకంటే ఎలాగో నాకైతే ఐరన్ దొరకలేదు కాబట్టి. ఇప్పుడు దొరికినా సరే ప్రస్తుతం నాకైతే ఆర్మరే అవసరం. సో ఆర్మర్ ఉన్నంత మాత్రం మనకేమీ అవ్వదని కాదు, బ్లాక్ హోల్లోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అయిపోతాం. ఓ ఇక్కడ కూడా ఉంది ఐరన్, నేను చూసుకోలేదు వచ్చినప్పుడు. ఓకే ఇక్కడ కొంచెం ఇంకా ఉందా, ఓ ఇంకా 2 ఉన్నాయి అబ్బా, చాలు అయిపోయింది ఇంకా నాకు ఆర్మర్ చాలు. ఈసారి బ్లాక్ హోల్కి ఎదురెళ్తా, అంత లేదు వస్తే పరిగెట్టడం ఇంకా. ఓకే 19 వచ్చినాయి. సో టూల్స్ కూడా చేయడానికి సరిపోతాయి ఇంకా. 1 2, ఓకే 4 దానికి, ఓకే 5, ఓ 6 ఉంటాయి అనుకుంటా మొత్తం. అయితే చాలు చాలు ఇంకా చాలు, వీటన్నిటిని స్మెల్ చేసేద్దాం. లోపలికి వెళ్దామా, వద్దులే అత్యాస ఇది. సో ఫర్నెస్, ఓకే ఇంక వీటిని స్మెల్ చేద్దాం. రెండు చేసుకుంటే బెటర్ అమ్మా నేను, ఫర్నెస్లు కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది కదా పని. ఎస్, ముందైతే వీటిని స్ప్లిట్ చేస్తాను అలాగా. సో ఇంకొక ఫర్నెస్ కూడా చేసుకుందాం, ఫర్నెస్ దీంట్లో కోల్ అండ్ ఆల్సో ఐరన్, అంతే అయిపోయింది. సో యాక్స్ మాత్రం పెద్దగా అయితే యూజ్ చేయలేదు నేను, పికాక్స్ మాత్రం కొత్తది ఇది. ఓకే సార్, ఫుడ్ తిని వెయిట్ చేద్దాం. ఓ ఆఫ్ హ్యాండ్లో ఉండడం వల్ల బ్లాక్ హోల్ గురించి వెళ్దాం పైకి ఒకసారి. ఓకే గైస్, ఇప్పుడే నాకైతే మెసేజ్ వచ్చింది, సో బ్లాక్ హోల్ స్పీడ్ అయితే పెరిగిందని చెప్పేసి.
కొంచెం మనం ఇక్కడ నుంచి ఫాస్ట్గా మూవ్ అయిపోతేనే బెటరు. కానీ ఇవి ఇంకా రెడీ అవుతానున్నాయా? కానీ బ్లాక్ హోల్ నాకైతే అక్కడ కూడా కనిపించట్లేదు. ఒకసారి ఆగండి, మౌంటైన్ పైకి వెళ్ళి చూద్దాం. ఏమంటే మాత్రం పరిగెంక, ఐరన్ లేదు ఏమీ లేదు, ఎక్కడ అక్కడ వెళ్ళేసి పరిగెంక. ఓకే, ఈ షేడర్లో మనకు అంతలా కనిపించదు, బట్ కనిపిస్తాబ్బా, బ్లాకే కదా అది. మార్చేద్దామండి అయితే. ఓకే, ఈసారి మనకి కనిపించవచ్చు. అండ్ అది మనకి ఏ సైడ్ నుంచి వస్తుంది నేను అయితే మర్చిపోయాను అబ్బా, బ్లాక్ హోల్ పూర్తిగా మర్చిపోయా. బ్లాక్ హోల్ అసలు మనకి ఏడు సైడ్ నుంచి వస్తుందో, కానీ వచ్చినప్పుడు మాత్రం నిజంగా ప్రళయం అబ్బా, ఇంకా అయిపోతాం అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే అంత స్పీడ్గా వస్తే మనం ఏం చేయలేము ఇంకా. ఓకే, స్కెల్టన్ మనకి కింద ఉంది అనుకుంటా. ప్లీజ్ ఫస్ట్ అయితే పడుకొని ఉన్నాను, దయచేసి మీద అన్నం పెడతా. ఓకే, ఈ కింద అనుకుంటా ఉన్నవి స్కెల్టన్స్ వచ్చేసి. కమాన్ ఐరన్. ఓకే, 9, దీంట్లో 10. ఓకే, ఈసారి మనం క్రాఫ్ట్ చేసుకుందాం ఆర్మర్ని. చెస్ట్ ప్లేట్, హెల్మెట్, ఇంకా మనకేముంటాయి లెగ్గింగ్స్. ఓ, ఒక్కటేనా కావాల్సింది ఇంకా? ఓకే, ఆ ఒకటి కూడా రెడీ. సో లెగ్గింగ్స్ రెడీ. ఈసారి ఐరన్ ఆర్మర్ మామూలుగా ఉండదు. ఏది అడ్వాన్స్మెంట్ రాదా? ఓకే, ఈసారి పికాక్స్ చేసుకుంటాం ఫస్ట్ టైమ్. ఎస్, ఐరన్ది చూసారు కదా, మామూలుగా ఉండదు. సర్లే, ఇంకెంత ఉంది? ఒకటేనంట. దీన్ని ఇంకా బ్రేక్ చేసేద్దా దీంట్లో. ఓకే, అయిపోయింది ఇది కూడా. ఇంకా పరిగెట్టడం అబ్బా బ్లాక్ హోల్ దగ్గర నుంచి. నేను చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాను అంతే ఐరన్ ఆర్మర్. దీని నుంచి మనం సేవ్ అవ్వం ఖచ్చితంగా. రెండర్ డిస్టెన్స్ అయితే 50 పెడుతున్నా ప్రస్తుతానికి. ఇప్పుడు చూద్దాం ఎక్కడ ఉందో. వామో, ఓకే ఇటు సైడ్ ఉందా బ్లాక్ హోల్? ఓకే, ఏ సైడ్ ఇది? ఓకే, నార్త్ అబ్బా మనకైతే బ్లాక్ హోల్ ఉన్నది. ఓకే, ఇంకా రెండర్ డిస్టెన్స్ అయితే తగ్గించేద్దాం కిందకి, లేకపోతే దగ్గరికి వెళ్దాం ఒకసారి. వద్దులే, తగ్గించేద్దాం. సో ఈసారి రెండర్ డిస్టెన్స్ బ్యాక్ టు 12. ఎస్, 12 పెట్టుకుందాం, సరిపోద్ది. ఓకే, నైస్. సో మనకి నార్త్లో ఉంది కాబట్టి. ఓ, ఫ్లవర్ బయో మీద మొత్తం కూడా. సో బ్లాక్ హోల్ మనల్ని తీసుకునేటప్పటికి నేనైతే ఒక మౌంటైన్ టాప్లో ఉండాలబ్బా, అది నా టార్గెట్. దానికి మించిన బెటర్ ప్లేస్ ఏముంటుంది బ్లాక్ హోల్ మొత్తం మీకు చూపించడానికి? ఎస్, లెట్స్ గో. ఓకే గైస్, ఫైనల్గా మనం వచ్చేసాం పైకి. ఈసారి వెయిట్ చేస్తా బ్లాక్ హోల్ కోసం. సో నార్త్ సైడ్ కదా. ఎస్, వెయిట్ చేద్దాం ఇంకా. ఓకే గైస్, మొత్తానికైతే బ్లాక్ హోల్ స్పీడ్ అయితే పెరుగుతుందని చెప్పేసి అంటున్నారు, కానీ నాకేం కనిపించట్లేదు ఇంకా బ్లాక్ హోల్. ఓకే, అక్కడ చూడండి. ఎస్, చాలా దూరంలో ఉంది ప్రస్తుతానికి, బట్ చాలా స్పీడ్గా గ్రో అయిపోతుంది ప్రస్తుతానికి అయితే. ఓరి నాయను, మనం దగ్గరికి వెళ్తే బెటర్ ఏమో గేమ్ క్రాష్ అయిపోకుండా ఉండడానికి, లేకపోతే ఇప్పుడు వరకు నేను చేసిన మొత్తం కూడా వేస్ట్ అయిపోద్ది. ఓరి నాయన, ఏమైనా పెరుగుతుంది అది? నిజంగా చాలా భయంకరంగా ఉంది ఇది, భయం వేస్తుంది నాకైతే. ఓకే, ఈసారి నేనే దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఓకే, ఈ మౌంటైన్ దగ్గర ఉన్నావా? కొంచెం ఈజీగా ఉంటుందా మనకి? ఎస్, ఎందుకంటే మనకి ఎలాగైనా సరే లాగేస్తుంది అది, లేకపోతే వచ్చేస్తుందేమో. ఇక్కడే వెయిట్ చేద్దామా? నాకు నిజంగా భయం వేస్తుంది అబ్బా అది చూస్తుంటే, దాని లుక్. వెయిట్ చేద్దామంటే వెయిట్ చేద్దాం ఇక్కడే. ఇంకా చంక్స్ని తగ్గించానా? తగ్గించేస్తే మనకి సరిగ్గా కనిపిస్తుంది. ఓరి నాయను, ఓకే వచ్చేసింది అబ్బా ఇది, వచ్చేసింది. ఓకే, 13 చంక్స్, లెట్స్ గో. ఓరి నాయన, అలా చూడండి ఒకసారి, ఈ కవ్వుతో పాటు నేను కూడా పోతా. సో దగ్గరలో మనకి ఏమైనా వాటర్ ఉందా? కానీ బోట్ తీసుకుని వెళ్ళలేకపోతున్నాం కదా. ఎస్, కానీ మీకు పైన చూపించాలనుకున్నా దీని లుక్ని, చూపించేసా కదా, లేకపోతే మళ్ళీ చూస్తారు ఒకసారి. ఒక నిమిషం ఆగండి, నేను వెళ్ళిపోతాను పైకి. ఓ, గ్రావిటీ నాకేమీ ప్రస్తుతానికి లాగుతున్నట్టు లాగుతుంది అప్ప, ఇది హెవీగా లాగుతుంది. నేను పోతా ఇక్కడ నుంచి జంపు, వెనక్కి అయితే మెల్లగా లాగేస్తుంది, ఎందుకంటే నా స్పీడ్ తగ్గిపోయింది చూసారా, ముందుకెళ్ళే స్పీడు. నేను అయిపోయా, బై బై ఫ్రెండ్స్, అయిపోయాను. ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటూ పరిగెట్టడమే. అయిపోయింది నా కథ. ఎక్కడుంది బ్లాక్ హోల్? సో బ్లాక్ హోల్ కంటే ముందు లావాలో పడిపోకూడదు నేను వచ్చేసి, అలా పోతే మాత్రం చాలా చిరాగ్గా ఉంటుంది ఇప్పుడు వరకు ఇంత వీడియో చేసి. ఏదబ్బా బ్లాక్ హోల్? ఓ, వచ్చేసింది, వచ్చేసింది బ్లాక్ హోల్. ఓకే, ఆ పీక్ దగ్గరికి వెళ్ళగలను నేను? లేదు, నేను వెళ్ళలేకపోతున్నా ముందుకి. ఒకసారి అలా చూడండి, అయిపోయాను నేను, అయిపోయాను. స్లీప్ అయినా వేయగలనా అట్లీస్ట్? స్లీప్, స్లీప్ వేస్తా ప్లీజ్. అయిపోయాను, లాగిస్తుంది హెవీ, అయిపోయాను, లాక్ ప్లీజ్, అయిపోయాను. చాలా ట్రై చేశాను అబ్బా నేనైతే మాత్రం. ఓకే, ఈసారి మాత్రం క్రియేటర్లో వెళ్ళిపోదాం. ఓకే, ఎందుకంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి కదా బ్లాక్ హోల్ని. ఓ రే నాయన, ఏమైనా డ్యామేజ్ చేసింది ఇక్కడ? ఇది మనం ఉన్న విలేజ్ అబ్బా, అంటే ఇప్పుడు వరకు మనం ఉన్నాం కదా. ఎస్, నేను ఇంకా క్రియేటర్లోకి వెళ్ళిపోతా, ఆగండి. ఎస్, చీట్స్ ఆన్. సో గేమ్ మోడ్ క్రియేటివ్, గేమ్ మోడ్ క్రియేటివ్. ఎస్, ఇప్పుడు వెళ్ళిపోవచ్చు నేను.
టైం ని మార్నింగ్ చేసేద్దాం ఆగండి టైం సెట్ డే ఓకే నీ మొఖం నాకెందుకు రా ఎంత పెద్ద హోల్ చేసిందో చూడండి అబ్బా ఇది ఓకే సో ఇక్కడ నుంచి నన్ను ఫాలో అవుతూ వచ్చింది అన్నమాట ఇది ఇదంతా వాయిడే కింద బెడ్ రాక్ నుంచి అయితే తీసింది అబ్బా ఇది బెడ్ రాక్ కూడా కింద పడిపోతున్నాయి కొన్ని చూసారా ఎస్ ఊడిపడుతున్నాయి కొన్ని సో అక్కడ మొదలై ఇంకా ఫాలో అవుతూ వచ్చేసింది అన్నమాట మన మీదకి హెవీ అబ్బా ఇది మాత్రం మోడ్ అల్టిమేట్ నిజంగా నాకైతే మాత్రం భయం వేసింది అబ్బా దాన్ని చూడగానే దాని లుక్ని చూడండి అసలు ఎంత చేసిందో డిస్ట్రక్షన్ ఏంటో మళ్ళీ నా దగ్గర వస్తుంది ఇది అవును నేనే కదా ప్లేయర్ని సో మళ్ళీ నా దగ్గరికి తిరిగి వస్తుంది అమ్మ వేయాలి చూడండి అక్కడ అరే ఏం చేస్తున్నారు అక్కడ మీరు బతికిపోయారా మీరు నిజంగా చూడండి మొత్తం బ్లాకే ఇక్కడ కనీసం సన్లైట్ కూడా రావట్లేదు చూడండి దాని దగ్గర నుంచి అది దాని పవర్ ఇది ఇక్కడ ఉంది సన్లైట్ ఇక్కడ ఉంది చూసారా లైటింగ్ కూడా రాదు కనీసం ఎస్ ఏమన్నా లాగుతుంది ఇది డిస్ట్రాయర్ అబ్బాయి ఇది ఇంకా ఎస్ గాడ్ ఆఫ్ డెత్ ఇది మైన్క్రాఫ్ట్ వరల్డ్స్కి గాడ్ ఆఫ్ డెత్ ఇది ఇంకా హెవీ ఇది మాత్రం పైనుంచి పెడితే స్క్రీన్ షాట్ మామూలుగా ఉండదు ఎస్ మొత్తం అన్ని బ్లాక్స్ పోతున్నాయి కాకపోతే గ్రావిటీ మాత్రం ఈసారి చాలా అంటే చాలా దూరంగా ఉంటుంది చూసారా ఎక్కడెక్కడ బ్లాక్స్ పోతున్నాయి అది చూడండి అక్కడ ఉందో కానీ దీని గ్రావిటీ చూడండి ఎక్కడ వరకు ఉందో సో అందుకనే మనం దానికి చాలా దూరంలో ఉందని చెప్పేసి అనుకున్నాం కానీ లాగిస్తుంది మనల్ని లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది అసలు మొత్తం బ్లాకే ఉంటుంది అనుకోండి ఎందుకంటే లోపలికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ చూసాను నేను ఇప్పుడు కమాన్ మొత్తం బ్లాక్ ఏం లేదు ఎస్ బయటకు వచ్చేసాలే మెల్లగా చూసారా ఒక్కొక్క బ్లాక్ ఎలా వెళ్తుంది మనకి స్లోగా ఎస్ ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క బ్లాక్ వెళ్ళిపోతుంది ఒప్సిడియన్ పెట్టిన వెళ్ళిపోద్దా ట్రై చేద్దాం అండి ఒప్సిడియన్ బెడ్ రాక్నే తీస్తుంది అబ్బా ఇది ఒప్సిడియన్ అంత దీనికి నో ఓకే మనకిది జస్ట్ డెస్ట్రాయ్ చేస్తుందాం అంతే సో బ్లాక్స్ కరెక్ట్గా మనకి ఇక్కడ నుంచి వెళ్తున్నట్టు కాదు అది జస్ట్ మనకి యానిమేషన్ అంతే లేకపోతే ఈ బట్టికి వెళ్ళిపోవాలి అబ్బాది ఓకే ఒక పని చేద్దాం అండి దీనికి పైన కొంచెం ఓ ఓ మూసింది చూడండి క్రీపర్లు స్పైడర్లు బై బై ఎస్ దీనికి తగలగానే పోతున్నాయి చూసారా ఇదైతే ఒక పెద్ద మ్యాగ్నెట్ అంతే ఇంకా ఇంకా పెట్టలేకపోతున్నా దీనికి మించి చూసారా ఓ సో ఒప్సిడియన్ కూడా పనిచేయదు దీనికి అందరూ చూడండి ఎలా పోతున్నారు బై బై ఓ మైన్ షాఫ్ట్ బలి ఓపెన్ అయింది కదా సో ఇది గైస్ మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ అయితే సో ఎపిసోడ్ అయితే పక్కా మర్చిపోకండి గట్టిగా లైక్ చేసేయండి ఎందుకంటే బ్లాక్ హోల్ మోడ్ సో ఎప్పటి నుంచో ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నా బట్ టైం లేక ఎస్ అలా డిలే అవుతూ వచ్చింది బట్ ఇన్నాళ్ళకైతే ట్రై చేసా చాలా అంటే చాలా ఓపీ ఉంది ఇది వచ్చేసి మోడ్ అయితే మాత్రం చెప్పాను కదా నాకైతే భయం వేసింది అంటే దాని లుక్ చూడగానే కొంచెం భీకరంగా బ్లాక్గా అలా ముందుకు వస్తుంటే ఎవరికైనా సరే భయం వేస్తుంది కదా సో అలాగే నాకు అనిపించింది సో వీడియో అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తాను అయితే పక్కన లైక్ చేయండి కమెంట్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్